క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క లెంట్ కాల సమయమున మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మన ఎడల చూపినటువంటి తన యొక్క ఔన్నత్యమైనటువంటి ప్రేమను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ కీర్తన పుస్తకంలో నుంచి మనము 193వ కీర్తనను పాడుచు దేవుని యొక్క సన్నిధానంలోనికి ప్రవేశించుదాము. కీర్తనల నుంచి 193. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే గదా, పాడు లోకంబునకై గోడు చెందే గదా. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసిన తీ దోషంబులే గదా, నా రాజు చేతులలో ఘోరం పూచీలలో, నా రాజు చేతులలో ఘోరం పూచీలలో. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, దురితంపు తలంపులే పరమ గురుని శిరముపై, ఎనరులేక మొత్తిరయో ముల్లా కిరీటమై, ఎనరులేక మొత్తిరయో ముల్లా కిరీటమై. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలు మేకులు, పరమ రక్షకుని పాదములలు మేకులు. చూడారే సిలువను యేసయ్యను, పాపేచ్ఛా తోడగోడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోన బల్లెంపు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంపు పోటులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను. అత్యంత ప్రేమ కనికరంగా మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క శ్రమల ధ్యాన దినాల్లో 5వ ఆదివారంలో చేరినటువంటి మేము ప్రభా, నీ పరిశుద్ధ సన్నిధానంలోకి రావడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయం బట్టి నీకు వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభా, నిన్ను స్తుతించటకు, నిన్ను ఆరాధించటకు ప్రభా, నిన్ను కీర్తించటకు మా గృహాల్లో నీ సన్నిధిలో మేమందరం కూడా చేరి సిద్ధపడి ప్రభా, నైనా నీ పాదముల చెంతకు వచ్చినాం. దయచేసి ఇటు ఆరాధనలో ప్రభా, నీ నామను పరిశుద్ధంగా మహిమపరచుటకును, శ్రేష్టమైనటువంటి నీ యొక్క మాటల చేత ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు నీ కృపా సహాయం మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మరి ముఖ్యంగా ప్రభా ఎసయ్యా నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడటకు ప్రభా ఈ దినంనైనా మా మధ్యలోనికి మా యొక్క తండ్రి గారు రావడం మాకు ఎంతో సంతోషం ప్రభా. తండ్రి గారి ద్వారా శ్రేష్టమైనటువంటి నీ యొక్క మాటల చేత మా హృదయాలను స్పందించమని యేసు క్రీస్తు ద్వారా మీకు వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి అందరం కూడా ఆరాధన క్రమం పుస్తకంలో నుంచి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును అనుసరించుతాము. ఆరాధన క్రమం పుస్తకంలో నుంచి 17వ పుటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును అనుసరించుతాము. దేవుని ఆరాధించుతాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములో మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరము, అప్పుడు మా నోరులను స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్.
మనందరం కలిసి చెప్దాము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్ల లోకముని ఎంతో ప్రేమించినామని రుజువుపరచినందుకును నిన్ను స్తుతిస్తున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచిన వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములో మా వలె చేయబడినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. పరిశుద్ధాత్మైన దేవా, సత్యమంతటిలోకి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను ఉమ్మరించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన దేవా, పాపముల ఒప్పుకోలు పిలుపు వాక్యంలో నుండి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నేను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. మన పాపము లేని వారు అని చెప్పుకునేటలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనంగా ఉండి మనల్ని మనం పరీక్షించుకొనుచు సర్వశక్తి గల దేవుని ఎదుట మన యొక్క పాపములను అందరము కలిసి వినయముతో ఒప్పుకుందాము. అందరం కలిసి చెప్పుదాము. సర్వశక్తియు మిగిలే కరికరం గల తండ్రి, తప్పిపోయిన మేము నీ మార్గములను తప్పితిరిగితిమి. మా హృదయంలో ఆలోచనలను ఆశలను మిగిలి అనుసరించి నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మిగిలితిమి. మేము చేయవలసినవి చేయక చేరానివి చేస్తుమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాప విడుదలమైన మమ్ము కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిగిలి కనికరం గల తల్లి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుభుతులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయును. ఆమేన్. సర్వశక్తి కనికనుల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాణిని మనల్ని విడుదల చేసి మన నాతొందిద్దుకొండకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదనయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభుని స్తుతించుడి. మనమందరం కలిసి తిరిగి కీర్తన పుస్తకంలో నుంచి 181వ కీర్తనను అందరం కలిసి పాడుకుందాం. 181వ కీర్తన. రాజులకు రాజైన మనవి గుణిగోజాచేయుటకు రండి. Bye.
ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠంగా మొదటి పాఠంగా యోబు గ్రంథము 42:10-17 యోబు గ్రంథము 42:10 ప్రారంభం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్కచెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచయులైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త వాదను గురించి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 5 జతల ఎడ్లను 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యెమీమానియు 2వదానికి కెజియానియు 3వదానికి కెరెంహపుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవతులు
కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఈ మటుకు మొదటి పాటను సరి. ఓ దేవావందనము, ఓ దేవావందనము, ఓ దేవావందనము, ఓ దేవావందనము. దయచేసి మనమందరం లేచి నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా 126వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా మనము చదువుకుందాం. సంకీర్తన 126. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మన నోటి ఉండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహంలో వారున్నట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రక్షించు. కన్నీళ్లు విడిచిసు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. చివరి వచ్చిన మందరం కలిసి చదువుకుందాం. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు విత్తువాడు సంతోష గానం చేయొచ్చు పనులు మోసుకుని తండ్రి కుమార శుతాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో పత్రికా పాఠము చదవగా విందాము. పత్రికా పాఠంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు గల దేవుని వాక్యము చదువు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చునబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు, కనుక
ఎవడను అతిశయపడు వీల్లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ మటుకు పత్రిక పాఠం సరే. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. దయచేసి మనమందరం లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము చదువుకున్నాము. పరిశుద్ధుడైన మార్క్ రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చివరి మట్టుకు చదువుకుందాం. పరిశుద్ధుడైన మార్క్ రాసిన సువార్త 10వ అధ్యాయం 46వ వచనం ప్రారంభం. వారు ఎరికో పట్టణంనకు వచ్చిరి. ఆయన తన శిష్యులను బహు జనసమూహములతో ఎరికో నుండి బయలుదేరి వచ్చుండగా తిమాయి కుమారుడు బర్తిమయ్యను వృద్ధి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టను. ఊరకుండమని అనేకులు వాణ్ణి గద్దించరు గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా, వారా గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. తిరిగి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన అనంతరం మన మధ్యలో ఉన్నటువంటి దిరాయించిన డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ బిషప్ తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈనాటి ప్రత్యేకమైనటువంటి దైవ సందేశమును మనకు తెలియజేస్తారు. ప్రత్యేకమైన పాట పాడుకుందాం. ఒకటి చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నాడుగా మానవ
భద్రతలను బట్టి వారిని కూడా ఎంతగానో నేను అభినందిస్తున్నాను.
ఈ దినము దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనతో తన పరిశుద్ధ వాక్యం చదవబడిన వాక్యంలో నుండి మనతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడునాగున నేటి ప్రస్తుత పరిస్థితులలో దేవుని యొక్క చక్కని స్వరము మనకు ధైర్యమును ఆదరణయు నిరీక్షణను పుట్టించే చక్కని వాక్యమును దేవుడు మనకు వినిపించలాగున తలను ఉంచుకొని ప్రార్థన చేస్తున్నా. మా మంచి కాపరియైన మా యేసయ్య, నీ స్వరము ఈ వేళలో మాకు ధైర్యమిచ్చింది ప్రభు. నీ మాటలు మమ్మల్ని ఓదార్చే మాటలు ప్రభు. అందుకొరకే ఈ పరిశుద్ధ దినమున చదువుబడిన లేఖనాల నుండి యేసయ్య మాతో ఏం మాట్లాడి నిరీక్షణతో బ్రతకడానికి మాట్లాడతాడనే ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభు. అయ్యా, నీవు మా జీవితాలను, మా ఆశయాలను, మా కోరికలను పునరుద్ధరింపచేయగల దేవుడు ప్రభు. అతి ఆశతో ప్రభు మేము కోరికతో కూర్చున్నాం, ఆశతో వినడానికి కూర్చున్నాం కుటుంబముగా. మాతో మాట్లాడి మహిమ పొందమని జీవంగల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కరోనా వైరస్ అడుగడుగున్న క్షణ క్షణము మనందరినీ భయక్రాంతులుగా చేస్తున్న ఈ కరోనా వైరస్లో తాకుతే అంటుకుంటాదని, గాలి పీల్చుకుంటే వ్యాపిస్తుందని అంటకుండా, గాలి సరైన రీతిగా పీల్చుకోకుండా ముక్కులకు నోర్లకు ఎన్నో కట్టుకొని మనము భయక్రాంతులుగా కూర్చున్నటువంటి పరిస్థితులలో ఈ సమయంలో వైద్య పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను ఈ దినమున మన ముందు పెట్టుకుందాం. వారికి ఆ సేవల ద్వారా వారిని కూడా అంటుకుంటుందని, వారు కూడా మరణానికి పాత్రులు అవుతారని, వారి పిల్లలు వారి కుటుంబీకులు అనాథులైపోతారని కూడా తెలిసి కూడా డాక్టర్లు సేవలు చేశారు, కొంతమంది డాక్టర్లు చనిపోయారు కూడా. తెలిసి మరణ నీడలో కూడా శ్రమ పడుతూ ఈ కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి బాధితులకు జీవం పోయాలని, ప్రాణాలను రక్షించాలని వారు ముందు పడి వారు ప్రాణాలను పోగొట్టుకున్నారు. వైరస్తో బాధపడుతున్న అనేక మంది ప్రజలను రక్షించారు. అలాగే ఈ దినం చదవబడినటువంటి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 46 నుండి 52 మట్టుకు ఈ దినము చదవబడినటువంటి వాక్యంలో మనం 46వ వచనం చూసినట్లయితే, యేసు ప్రభు ఎరికో గుండా వెళ్తున్నాడు. ఎరికోకొచ్చి ఇక అక్కడ కొద్ది మార్గం గుండా వెళ్తున్నాడు యెరూషలేముకు. ఇక అది ఎరికోలో చివరి దినము. మరుస దినము యెరూషలేముకి వెళ్లాల్సిన పరిస్థితి.
యెరూషలేముకు వెళ్తే ప్రభుకు అక్కడ శ్రమ, హింస, మరణము, కష్టాలు, బాధలు అంటూ తప్ప ఇక ఏమీ లేవు యెరూషలేములో. అయినా యెరూషలేములో మరుసటి దినంలో అలాంటి ప్రాంతంలో అడుగు పెట్టాల్సిన క్రీస్తు సిలువకు ఆయన ఈడబడి సిలువకెక్కబడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఎరికోలో ఒక ముందు దినము తాను చేసినటువంటి ఒక గొప్ప కార్యము ఈ దినము నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. కష్టాలలో కూడా మేలు చేయడము మరువనటువంటి వాడు, శ్రమలలో కూడా ప్రభు శ్రమలో ఉన్న బిడ్డలకు ఒక క్రొత్త జీవితము ఇవ్వడానికి వెనకాడనటువంటి క్రీస్తు. సిలువ తనను వేటాడుతున్నది, మరణము అతన్ని బంధిస్తున్నది. యెరూషలేము యెరికోకు 15 మైళ్ళు దూరములో ఇంకా కొంత రోజులలో అతనికి సంభవించే పరిస్థితి. ప్రజలందరేమో పండుగకు వెళ్తున్నారు యెరూషలేముకు. అలాంటి పండుగలో సంతోషించడానికి జన సమూహం అంతా తరుణుకొని వెళ్తున్నది. కానీ యెరూషలేముకు ప్రభు ప్రయాణము పండుగ కొరకు కాదు, కానీ అతడు తాను ముందుగానే ఎరిగినటువంటి శ్రమలకు ఆయన పయనిస్తున్నాడు. అలాంటి పరిస్థితి 15 మైళ్ళ దూరంలో ఎరికోలో ఆ దినము పరిస్థితి వేడి ఎండ, వాతావరణ పరిస్థితి అంతగా అనుకూలకరంగా లేదు. ఇలాంటి పరిస్థితులలో ఒక గుడ్డివాడు బర్తిమయ్య దారి ప్రక్కన కూర్చున్నాడు. ఆ దారి ప్రక్కన వాని జీవితం ఎలాంటిదంటే వాని యొక్క శరీర నేత్రాలు లేవు వానికి. వాడు ఆధారపడి బ్రతుకుతున్న జీవితం ఆర్థికంగా చూస్తే పేదవాడు వాడు, మరియు మతపరంగా చూస్తే వాడు పాపి. ఎందుకొరకనంటే వాడు ఏ పాపము చేస్తే వానికి ఈ అంధకారత్వం వచ్చిందని వారి జీవితంలో వాడు ప్రజలందరూ వాని అలా చూస్తున్నారు. ఏ వైపున చూసినా వారి జీవితము చెదిరిపోయిన జీవితము, చీకటితో నిండుకున్న వాని జీవితము. సోదరి సోదరుడు, ఆ గుడ్డి వాని భర్తమేను గుడ్డితనము ఎలాగైతే వాని జీవితాన్ని అణగదొక్కిందో, ఈ దినమున నీ జీవితాన్ని ఏ సమస్యతో చీకటిమయం చేసింది, ఏ కష్టము నీ కుటుంబాన్ని చీకటిగా మార్చేసింది. భర్తమయ జీవితము గుడ్డితనముతో అతని బ్రతుకు చీకటిమయం చేసింది, పేదవాడిగా చేసేసింది, అడుక్కునేవాడిగా చేసింది. ఈ దినము ఏది నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని చీకటిగా చేసి ఒక పేదవాడిగా, ఒక పేదదానిగా, ఒక పేద కుటుంబంగా దిగజార్చింది నీ జీవితము? భర్తమైన జీవితం గుడ్డితనంతో వాణ్ణి అడుక్కునేవాడిగా చేసింది, ఒక పేదవాడిగా చేసింది. ఈ దినము నీ ఇంటిలో ఉన్న చీకటిని, నీ జీవితాన్ని అడుగంటింపజేసిందా? ఆ బాధలలో నలుగుతున్నావా నీవు? భర్తమయ్య రోడ్డు ప్రక్కన వాని జీవితము అలా నిలిచిపోయినట్లు,
ఈ దినము నీవు ఏ స్థలములో నీవు నిలిచిపోయావు నీ జీవితము. వాడు రోడ్డు ప్రక్కన ఎలా నిరాశతో బ్రతుకుతున్నాడో అలా నీ జీవితం కూడా నీవు అలా బ్రతుకుతున్నావా? బతుమయా, ఆ గుడ్డివాడు వీడు ఒక్కడే కాదు, ఎరికోలో గుడ్డివాళ్ళు, ఎరికోలో ఎంతోమంది గుడ్డివాళ్ళతో నిండుకున్న ఆ పట్టణం అది. ఎందుకొరకనంటే ఎరికోలో అక్కడ దొరికేటువంటి ఔషధము, రెండవది ఎరికోలో ఉన్నటువంటి వాతావరణము గుడ్డివాడుకి కన్నులు తిరిగి చూడగలిగేటువంటి అవకాశం దొరుకుతుందని, అనేక ప్రాంతాల నుండి గుడ్డివాడు ఎరికోలు చేరుకుంటారు. వీడు భర్తమై ఒకడే కాదు, గుడ్డివాడు కాదు, ఆ రోడ్డు ప్రక్కన ఎంతోమంది గుడ్డివాళ్ళు ఉన్నారు. ఆ గుడ్డివాళ్ళందరూ ముఖ్యంగా యెరూషలేము పస్కా పండుగకు వెళ్ళేటువంటి ప్రతి యూదుడు వాడు ఏదో ఒక రీతిగా దానం చేసేటువంటి సాంప్రదాయం, ఆ సాంప్రదాయంలో ఈ గుడ్డివాళ్ళకు కావలసినంత అడుక్కోగలిగిన మరియు ఆర్థికంగా వారు ఆ పరిస్థితుల్లో ఎంతో వారికి దొరుకుతుందనేటువంటి ఆశతో అనేకులు ఆ మార్గంలో కూర్చున్నారు. కూర్చున్నటువంటి వారిలో గుడ్డివాళ్ళలో భర్తమయ్య ఒకడు. వీరి జీవితము ఎలాంటిది అనంటే ఆ యొక్క చప్పుడులో విన్నాడు, కాళ్ళ చప్పుడులో. ఆ చప్పుడులో నిజంగా అనుదినము లేకపోతే మామూలుగా ఉండే చప్పుళ్ళు కావు ఆ పాదరక్ష చప్పుళ్ళు. ఒక ప్రత్యేకమైన రీతిగా అనేక కాళ్ళ చప్పుళ్ళు విన్నాడు. అడిగిండొచ్చు, వెళ్తున్నటువంటి వారిని పీచి అడిగిండొచ్చు, అయ్యా ఈ కాళ్ళ చప్పుళ్ళు నేను ఎప్పుడు విన్నట్లు లేదే, ఇంత గొప్ప చప్పుళ్ళు ఎంతోమంది వారి నేను వింటున్నాను, ఏమవుతుంది ఇక్కడ అని అంటే ఏదో ఒక యాత్రికుడు చెప్పిండొచ్చు, అయ్యా యేసు ప్రభు వెళ్తున్నాడు. ఈ భర్తమయ్యలో ఒక ఆశ పుంజుకున్నది, ప్రభుని తాను ఎలా తన జీవితంలో నమ్ముకున్నాడంటే ఇతడు నాకు చూపిస్తాడనేటువంటి ఆశ తనలో ఉండేది. తన జీవితంలో అనుకున్నాడు, ఈ ప్రభుని నేను, యేసు ప్రభుని నన్ను దాటిపోనియను. ఎన్నోసార్లు మన మార్గం గుండా ప్రభు వెళ్తుంటే మనము ఆ ఎరికో మార్గంలో, ఎరికో నుండి యెరూషలేము వెళ్ళే మార్గంలో ఎంతో మంది గుడ్డివాళ్ళు కూర్చున్నట్లు మనం కూడా కూర్చున్నాం. కానీ దినము భర్తమయ్య కూర్చున్నట్లు కూర్చోాలని దేవుడు ఆశపడుతున్నాడు. మిగతా గుడ్డివాళ్ళ వలె కూర్చోకుండా నీవు ఈ దినమున్న నీవు భర్తమయ్యలాగా కూర్చోాలని ప్రభు ఆశపడుతున్నాడు. అనుకుని వచ్చు ఈ భర్తమయ్య, ఈ ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడే, నా జీవితంలో కూడా చేయగలడు ఈ ప్రభు అని మెట్టుకు ఈ ప్రభుని నేను మాత్రం దాటిపోనియాకు, నేను పోనియాను. అలాంటి నిరీక్షణతో నీవు కూర్చున్నావా ఈ దినమున? అలాంటి తపన నీలో ఉన్నదా? అలాంటి విశ్వాసం నీలో ఉన్నదా? యేసు ప్రభు వెళ్తుంటే జన సమూహం వెంబడిస్తున్నది,
ఆ జన సమూహం ఎలాంటిదంటే ఆయన శిష్యులు ఉన్నారు. సాంప్రదాయ అలవాటు ప్రకారము ఒక బోధకుడు వెళ్తుంటే మార్గములో ఆయన ముత్యాల లాంటి మాటలు ఒలుకుతుంటే వినాలని ఎంతో జనసమూహం వెంబడిస్తుందని ఇది వారి ఆచారం. అలాంటి ఆచారంలో యేసు ప్రభు యెరూషలేముకు వెళ్తుంటే పస్కాకు వెళ్తున్నటువంటి జనసమూహం అంతా కూడా యేసు ప్రభును వెంబడించడానికి ఆ మార్గంలో యేసయ్య చెప్పేటువంటి అనేకమైనటువంటి మాటలు విలువైన మాటలు వినడానికి జనసమూహం వెంబడిస్తుంది. ఎప్పుడైతే ఈ కుట్టివాడు బర్తిమయ విన్నాడో, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడుగుతున్నాడు. మీరు ఒకవేళ మార్కు సువార్త అంతా చూస్తే ఎవరు కూడా యేసు ప్రభువును దావీదు కుమారుడుగా చూడలేదు. దావీదు కుమారుడని మార్కు సువార్తలో ఎక్కడు కూడా సంబోధించినట్టు లేదు, అతన్ని చూచినట్టు లేదు. అడుగుతున్నారు జనసమూహం అంతా ఇతడు కేకలు పెడుతుంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించమని కేక పెడుతుంటే ఈ జనసమూహము వాని ఊరుకోమని ఒత్తిడి చేస్తున్నది. ఈ గుడ్డివాడు భర్తమయ్య ఈ జనసమూహము అడ్డుపెట్టిన అడ్డుబండలను లెక్క చేయలేదు. వాని తపన, వాని అవసరత, వానికి కోరుకుంటున్న కోరికను తన జీవితంలో సాధించుకోవడానికి ఎవరు ఎన్ని అన్నా నా జీవితంలో వీటిని నేను అడ్డురానియను. ఒకవేళ చూస్తే ఇలాంటి ముఖ్యమైన సమయాలు ఎవరు కూడా అంతరాయం కలిగించొద్దు. ఒక బోధకుడు బోధిస్తుంటే ఆ బోధలను అడ్డుపడేటువంటి పరిస్థితులలో వారిని ఎన్నో రకాలుగా శిక్షిస్తుంటారు. భర్తమయ్య దేనికి కూడా భయపడలేదు. భర్తమయ్య వీరు నన్ను ఏమి చేసినా పర్వాలేదు, కానీ నేను ఏదైతే అనుకుంటున్నానో ఈ దినం నాన్న ప్రభు నుండి నేను పొందాల్సిందే. దావీదు కుమారుడని గట్టిగా కేక వేస్తున్నాడు. ఆనాడు ఆ ప్రజలు ఆ మార్గం గుండా నిలబడినటువంటి ప్రజలలో కొందరు ప్రభుని ఎలా చూశారనంటే అతడు ఒక విరోధి. యాజకులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు అతడు ఒక విరోధి. నిలబడిన మార్గంలో నిలబడినటువంటి ప్రజలలో యేసు ప్రభుని అలా చూస్తున్నారు. మరి అంతేకాదు, ఆనాడు పస్కా పండుగకు 15 మైళ్ళ లోపల ఉన్నటువంటి 12 ఏళ్ళ వయసుకు మించిన ప్రతి బాలుడు, ప్రతి ఒక్క వ్యక్తి యెరూషలేమునకు పస్కా పండుగకు పోవాల్సిందే. అది ఆచారం. పోనటువంటి వారు ఎలా ఉంటారంటే ఈ పస్కాకు వెళ్ళేటువంటి ప్రజలను శుభాలు చెప్పడానికి వారిని అలా కలుసుకోవడానికి నిలబడతారు. వెళ్ళినటువంటి యూదులు, ఆ వెళ్ళేటువంటి ఆ యూదులకు ఆ పస్కా పండుగకు వెళ్ళే యూదులను కలుసుకుంటారు. కలుసుకొని శుభాలు చెప్తుంటారు. అంటే ఈ భర్తమయ్య కూర్చున్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రజలు నానా రకాల ప్రజలు. అంతేకాదు, యెరూషలేము దేవాలయంలో
యాజకులుగా ఉన్నటువంటి యాజకులలో దాదాపుగా 20,000 మంది పైన ఉన్న యాజకులలో ఏ కాలంలో అయినా యాజకులు అందరూ అక్కడ ఉండరు. ఉన్న 20,000 యాజకులను 26 గుంపులుగా విభజించుతారు. గుంపుల వారిగా గ్రూప్ వారిగా వారు వెళ్ళి యెరూషలేం దేవాలయంలో పరిచర్య చేస్తుంటారు. కానీ ఒకే ఒక సమయంలో ఈ 20,000 మంది అందరూ కూడా యెరూషలేం దేవాలయానికి ఎప్పుడు పోవాలంటే పస్కా పండుగ. కానీ కొందరు ఇంకా సమయం కాలేదని ఇంకా అక్కడనే ఉన్నారు ఎరుకోలని. ఆ యెరూషలేం దేవాలయంలో యాజకులుగా ఉన్న వారు కొంతమంది వారు నివసించేది ఎక్కడంటే ఎరుకోలు ఉంటారు. ఆ ఎరుకోలు ఉన్న ఆ యొక్క యాజకులు ఈ జనసమూహంలో చూసేవాళ్ళు వీరు కూడా ఉన్నారు. ఇంతమంది యేసు ప్రభుని ఒక రీతిగా చూస్తుంటే నేరస్తుడని, తిరుగుబాటు చేస్తున్నవాడని, కొందరు బోధకుడని, కొందరు అతన్ని ఎన్నో రకాలుగా అద్భుతాలు చేసిన వాడని ఇలా చూస్తున్నప్పుడు భర్తమై ఆ చూడలేని వాడు, వాడు మాత్రం ప్రభుని దావీదు కుమారుడా అని చూస్తున్నాడు. ఇతడు దావీదు కుమారుడు, ఇతడు ఇతనిలో కరుణ ఉన్నది, ఇతనిలో కరుణ ఉన్నది, ఆ కరుణను నేను అనుభవిస్తాను దినమున. ఈ కరుణలో నేను అనుభవించాలి. అవును, కరుణలో నీవేదైనా నీ జీవితంలో అనుభవించవచ్చు. ఒక దినమున రాజులు పరిపాలించే కాలంలో ఒక రాజ్యంలో ఒక యవనస్తుడు ఒక నేరం చేశాడు. నేరం చేసినప్పుడు సైనికులు అతన్ని పట్టుకున్నారు, అధికారి దగ్గరికి ఈడ్చుకొని వెళ్తున్నారు. చూసిన వారిలో కొందరు వెళ్ళి ఈ యవనస్తుని తల్లికి చెప్పారు. ఈ తల్లి విన్న మరొక క్షణము రాజు దగ్గరికి పరిగెత్తింది. పెరుగు పరిగెత్తే లోపల ఆ యొక్క అధికారి, సైనిక అధికారి ఈ యవనస్తుడు చేసిన నేరం గురించి చెబుతున్నాడు. చెబుతూ ఇతన్ని ఒక కఠినమైన శిక్షకు ఇతన్ని విధించాలి అని ఆ రాజుతో ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆ సైనికుడు అధికారి అన్నీ చెప్పినాక ఆ రాజు ఆజ్ఞ జారీ చేయకముందు ఆ తల్లి రాజా అని అడుగుతున్నది. ఆ రాజు ఆ తల్లి చెప్పడానికి ఆశపడుతున్న మాటలు వినాలని ఆశపడ్డాడు. ఆ తల్లి చెప్తుంది, రాజా నేను ఒక విధవరాలిని, నాకంటున్నది ఈ ఒక్క కొడుకే, ఇక నాకంటూ ఏమీ లేదు రాజా, ఎవరు లేరు, వీన్ని క్షమించు రాజా, వీన్ని క్షమించు అన్నప్పుడు ఆ రాజు ఆ కుమారుని క్షమించాడు. కొన్ని రోజుల తరువాత తిరిగి యవనస్తుడు అదే నేరం చేసినప్పుడు సైనికులు పట్టుకున్నారు, అధికారికి అప్పచెప్పారు, అధికారి రాజు దగ్గర తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ప్రజలు వెళ్ళి ఆ తల్లితో చెప్పారు, అమ్మా మళ్ళీ నీ కొడుకు నేరంలో పట్టుబడ్డాడు, అతన్ని రాజు దగ్గరికి ఈడ్చుకొని వెళ్తున్నారు అన్నప్పుడు ఆ తల్లి పరిగెత్తింది. ఆ తల్లి పరిగెత్తి ఆ రాజు దగ్గర నిలబడింది. ఆ అధికారి చెప్తున్నాడు కొడుకు చేసిన నేరం గురించి. గత కొన్ని కాల రోజుల క్రితమే ఇతడు అదే నేరంతో ఇక్కడ నిలబడ్డాడు రాజా, ఇతడు నీ క్షమాపణ కరుడు కాదు, వీడు
వీడు తిరిగి అదే నేరం చేశాడు, ఈసారి తప్పకుండా శిక్షించాల్సింది అని అధికారి ఒత్తిడి చేస్తున్నప్పుడు అన్ని విన్న తరువాత రాజు ఆజ్ఞ జారీ చేయబోతున్నాడు, తీర్మానం తీసుకోబోతున్నాడు, తీసుకున్న తీర్మానం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. తల్లి రాజా అని అడుగుతున్నది. ఆ రాజు అన్నాడు, అమ్మా నన్ను క్షమించమని అడగకు, ఈసారి నన్ను క్షమించమని అడగకు, నేను క్షమించాను. ఆ తల్లి అన్నది, రాజా ఈసారి నీ క్షమాపణ కొరకు నేను అడగడానికి రాలేదు, నీ కరుణ చూపెట్టమని అడగడానికి వచ్చాను, నీ కరుణ చూపెట్టమని అడగొచ్చాను. రాజు ఒక రాజే తన కరుణలో అలాంటి క్షమాపణ చూపెట్టగలిగినవాడు. కరుణామయుడైన యేసుక్రీస్తు తన కరుణలో ఈ గుడ్డివాడు భర్తమయ్యలో తన జీవితంలో ఒక గొప్ప కార్యము అనుభవించలేనా అని అడుగుతున్నాడు. కరుణ కొరకు దావీదు కుమారుడు నిజంగా ఈ గుడ్డివాడు భర్తమయ్యా, ప్రభుని సంబోధించడంలో వీనికున్నటువంటి ధైర్యానికి కూడా మనం చూడగలుగుతున్నాం. సిలువ నీడలో సిలువ వేటాడుతుంది, మరణం అతన్ని ఆవరించి ఉన్నది, ప్రజలు వెంబడిస్తున్న ప్రజలు వెంబడించాలనో లేదో ఎంత మటుకు వెంబడించాలో అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ సందేహపడుతున్నా. అలాంటి పరిస్థితులలో ఈ భర్తమే అంటున్నాడు, మీకు ఎవరు ఏమైనా విన్నా సంబంధం లేదు, కానీ నాకు మాత్రం ఇతడు దావీదు కుమారుడు. ఇది నీకు ప్రభేమన్నాడు. సహోదరి సహోదరా, నీకు ఈ దినం ఏమైనాడు యేసుప్రభు? వాడు చేయగలిగింది కేకనే అరుస్తున్నాడు, ప్రజలు మౌనంగా ఉండమంటున్నాడు, కానీ ప్రభు అడ్డుపడడం లేదు, కానీ అడ్డుపడ్డలను తొలగిస్తున్నాడు. ప్రభు కర్ణలో నీ జీవితానికి అడ్డుపడుతున్న బండలను తొలగించగలిగిన ప్రభు, ఈ గుడ్డి వాణ్ణి అడ్డుపడుతున్నటువంటి అడ్డుబండలను కరుణ యేసు ప్రభు యొక్క కరుణలో వాటిని తొలగించేవాడిగా చూస్తున్నాము. ఎవరైతే మౌనిగా ఉండమంటున్నారో వారిని ప్రభు వాడుకుంటున్నాడు, వారిని రమ్మని చెప్పు, పిలుస్తున్నానని చెప్పు. ఎవరు ఆ గుడ్డి వాణ్ణి నువ్వు మౌనంగా ఉండు అరువకు కేకలు వేయకని ఏ ప్రజలు అతనిని మౌనిగా చేస్తున్నారు, వాని ఆశలు నిరాశపరుస్తున్నారు, వారిని వారి ఆశలు తీర్చుకోవడానికి తీర్చడానికి ప్రభు వాడిని వాడుకుంటున్నాడు. పిలువు, నేను పిలుస్తున్నాను చెప్పు. జ్ఞాపకం చేసుకుందాం మనం ఒక పాట. దినాకర్ గారు తప్పకుండా ఈ పాట పాడతాడు ఏ సభలో అయినా. వీరిని అందరూ అడ్డగిస్తున్నప్పుడు, జన సమూహం అతన్ని మౌనిగా చేస్తున్నప్పుడు, అతని ప్రభు తన స్వరం కూడా వినకుండా చేయడానికి మౌనిగా ఉండమని ఒత్తిడి చేస్తుంటే ప్రభు యొక్క కరుణలో చూస్తున్నాము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు.
ఎప్పుడైతే జలసమూహము రమ్మని చెప్తున్నాడు ప్రభు, వాడు చేయగలిగింది చేస్తున్నాడు. వాడు లేచాడు, వాడు అడగలేదు జలసమూహాన్ని నన్ను ఎవరమ్మంటాడు, నన్ను ఎక్కడున్నాడని నాకు తెలుసు, నేను పుట్టివాడను, నా కన్ను లేదు, నా చూపు లేదు అని వాడు ఈ ప్రశ్నలు ఏవి కూడా అడగలేదు. నన్ను ప్రభు పిలుస్తున్నాడు, నేను ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. వాడు దిగ్గున లేచాడు, వాడు ప్రభు దగ్గర చేరుకున్నాడు, వాడు చేయగలిగింది చేశాడు. నీ జీవితంలో కూడా నీవు ప్రభు నుండి పొందడానికి నీవేమి చేయగలుగుతావు అది చేయి. నువ్వు ఇది నమ్మా, నువ్వు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చూస్తావా. ఆ గుడ్డివాడు భర్తమే అతని జీవితంలో చేయగలిగింది వాడు చేశాడు. వాడు పొందాలనుకున్నది పొందగలిగాడు ప్రభు నుండి. నువ్వు కూడా చేస్తావా? చేయగలిగింది తప్పకుండా ప్రభు నీకు కూడా ఇస్తాడు. అతడు వచ్చాక ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ప్రభు అతన్ని అడగలేదు, భర్తమయ్యా నువ్వు గుడ్డివాడు కావడానికి నువ్వు ఎన్ని రకాల పాపాలు చేశావు, ఎక్కడెక్కడ పాపాలు చేశావు, నీకెందుకు ఇలాగైంది, ఎంతకాలం నుండి అయింది అని అతన్ని అవమానపరిచే మాటలు అడగలేదు, ఆయనను కించపరిచే ప్రశ్నలు అడగలేదు. కానీ అడిగింది, నేను నీకు ఏమి చేయగలుగుతున్నామని అడుగుతున్నాడా అన్నాడు. భర్తమైన అడిగినా యేసయ్యా, ఈ దినం నేను కూడా అడుగుతున్నాడు. కుటుంబంగా కూర్చుని నీవు అమ్మా, నీ కుటుంబానికి నేను ఏమి చేయగలుగుతున్నావు ఆశపడుతున్నా, ఏమి చేయాలని కోరుకుంటున్నావు సహోదరా. నిన్ను అడుగుతున్నాడు ఈ దినమున, ఆ భక్తమే చెప్పినట్లు నువ్వు చెప్తావా ఈ ప్రశ్నకు జవాబు? భక్తమే ప్రభు ఈ ప్రశ్న అడగగానే వాడు అడగలేదు, నాకు ఒక కోటి రూపాయలు ఇదే వాడు అడగలేదు. నేను ఈ పేదరికానికి నన్ను దిగచార్చిన ఈ గుడ్డితనం నుండి నన్ను విడుదల చేయి. ఈ రోడ్డు ప్రక్కన కూర్చోడానికి దారి తీసిన ఈ గుడ్డితనమును తొలగి దేవా, ఈ గుడ్డితనం తొలగి. ఈ దినమున నా జీవితము చెదిరిపోయిందే, ఈ గుడ్డితనముతో చెదిరిపోయిన ఈ గుడ్డితనాన్ని నన్ను తీసేసి నేను చూడాలని ఆశపడుతున్నాను. భర్తమైన చూడాలని ఎలా ఆశపడుతున్నాడు? నీ చెట్లు ఏం చూడాలని ఆశపడుతున్నాను? నా జీవితంలో గుడ్డితనము పేదరికానికి దిగజార్చింది. ఈ దినము నీ భర్త తాగడంకి పేదరికానికి దారి తీసిందా? ఈ దినము నీ ఇంట్లో ఉన్న అనేక చెడు అలవాట్లకి ఈ దినం పేదరికానికి దిగజార్చిందా? చేరాని పాపాలకు బానిసలైపోయి ఈ దినమున సంతోషము కొదువైపోయి దుఃఖం అనే కన్నీటి నేను కృషించిపోతున్నావా? సంతోషం కావాలని ఆశపడుతున్నావా?
సమాధానం కావాలని ఆశపడుతున్నావా? అడుగుతేవా? భర్త మీద నుండి ఈ గుడ్డితనం దేవా తీసేసి నాకు చూపు దయచి. యేసు ప్రభు వాడు అడిగింది కాదనలేదా? వాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు యేసయ్య. వాని శరీరం చీకటిని తొలగించాడు, వాని ఆత్మీయ నేత్రాలు కూడా గొప్పగా చిత్రీకరించాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వాని యొక్క విశ్వాస వీరుగా కూడా వాని జీవితాన్ని రూపుదిద్దాడు. ఇదంతా సిల్వ నీడలో జరుగుతున్న కార్యం. ప్రభు చుట్టూ శ్రమలు ఆవరించిన ఒక అడుగంటి పైన జీవితం తిరిగి బ్రతకడానికి రూపుదిద్దాడు. ఈ శ్రమల దినాలలో ప్రభు శ్రమలను ధ్యానిస్తుంటే నీ జీవితాన్ని కూడా దేవుడు పునరుద్ధింపచేసి ఒక చక్కని సాక్షి విడగా బ్రతుకుటకు సహాయం చేయమని అడుగుతావా? భర్తమై గుడ్డివాడు ఇక పోలేదు అక్కడి నుండి, యేసు ప్రభునే పెట్టాడే మంచి విధానం. మిగతా జీవితం ప్రభుత్వం నడిచాడు. అమెరికా సివిల్ వార్లో ఒక సైనికుని నేరస్తుడుగా పట్టి అతనికి మరణశిక్ష విధించారు. మరణశిక్ష విధించినప్పుడు ఆ సైనికుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ గారికి విన్నవించుకున్నాడు. అయ్యా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, నాకు మరణ శిక్ష విధింపబడింది, నాపై నీవు కరుణ చూపెట్టు. అబ్రహాం లింకన్ ఈ సైనికుని విన్నపానికి అతన్ని చూచినప్పుడు అబ్రహాం లింకన్ జారిపడ్డాడు. అబ్రహాం లింకన్ అతన్ని క్షమించానని ఒక పేపర్ మీద రాసేశాడు. ఆ పేపర్ రాసి అతనికి ఇచ్చినప్పుడు అతడు విడుదల పొందాడు, తిరిగి సైన్యంలోకి చేర్చబడ్డాడు. ఆ యుద్ధంలో దాదాపుగా 1000 సంఖ్యలో సైనికులు చనిపోయారు. బ్రతికున్న సైనికుల సంఖ్య కంటే చనిపోయిన సైనికుల సంఖ్య చాలా గొప్పగా ఉంది. ఇక చనిపోయిన సైనికుల పోరాటంలో ఆ సై మిగులుతా బ్రతికినటువంటి వారి కొద్ది మందిలో వీడుకడున్నాడు. చివరిగా యుద్ధము అంతమవుతున్న కాలంలో ఈ సైనికుడు కూడా యుద్ధంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు ఆ సైనికుని వేసుకున్న ఆ యూనిఫామ్లో తన గుండె కత్తుకొని వేసుకున్న అంగిలో ఆ జోబులో ఒక పేపర్ తీసినప్పుడు ఆ పేపర్ అబ్రహాం లింకన్ నిన్ను క్షమించానని రాసిన ఆ పేపర్ తన గుండెకు దగ్గరగా ఉన్న ఆ షర్ట్ జోబులో దొరికింది.
క్షమించినామని. ఆ ఉత్తరమే అబ్రహాం లింకన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాడు. నీ జీవితాన్ని తిరిగి కట్టగలిగిన ఆ ప్రభు నిన్ను కడితే నీ మిగతా జీవితం ఎవరితో గడుపుతున్నావు? ఎవరి కొరకు గడుపుతున్నావు? భర్తమై అనుకున్నాడు, నా మిగతా జీవితం నా ప్రభుత్వాన్ని గడపాలి, ఎందుకంటే నా జీవితాన్ని తిరిగి కట్టగలిగింది ఈ ప్రభువే. ఈ ప్రభువే నా జీవితం. విడిపోతున్నా చెడిపోతున్నాని కుటుంబాన్ని తిరిగి కట్టగలిగింది ప్రభు కొరకునే కుటుంబం బ్రతుకుతున్నా, ఆ ప్రభుతో జీవిస్తున్నా అన్నాడు భర్తమయ్య. ఈనాడు నీవు నీ కుటుంబంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతూ అన్నాడు భర్తమయ్య. జీవితాన్ని తిరిగి ఒక చక్కని జీవితం బ్రతకడానికి జీవమిచ్చిన దేవుడు, బ్రతికిచ్చిన దేవుడు. నీ కుటుంబంలో కూడా ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేసి శ్రమల దినాలలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక. ఆమేన్. దయచేసి మనమందరం లేచి నిలబడి ఉండగా 24 పుటల్లో ఉన్నటువంటి అపోస్తలుల యొక్క విశ్వాస ప్రమాణమును అందరం కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను, ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమె బిడ్డను పొంతి పిల్లలతో కాలమందు బాధపడి సులువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి దిగను, మూడో దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పుణ్యాలను, నిత్య జీవము నమ్ముచున్నాను. దయచేసి అందరు కూర్చుండండి. మరి పరిశుద్ధ ఆదివారము మనల్ని ప్రేమించి చక్కటి దైవ సందేశమును మనకు అందించినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారికి, మన యొక్క కరీంనగర్ డయాసిస్ అంతటి పక్షముగా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తుంటున్నాను. కొన్ని అనౌన్స్మెంట్స్. వచ్చే సండే 5/4/2020 రోజున పామ్ సండే మట్టలాదివారం యొక్క ఆరాధన మరి యూట్యూబ్లో ఆరాధన 9:30 వచ్చే ఆదివారం కూడా ప్రసారం చేయబడుతున్నది. కనుక కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మీరు దేవాలయంలోకి రాలేకపోయినప్పటికీ మీ కుటుంబంలోనే మట్టలను చాలా చక్కగా సిద్ధపరచుకొని 9:30 జరిగేటువంటి యూట్యూబ్ లైవ్లో వస్తున్నది. కనుక మీరు కుటుంబంలో కుటుంబ పరంగా అందరూ కలిసి దానిలో పాలు పంపులు పొందవలసిందిగా మరి మన కరీంనగర్ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి అన్ని సంఘములకు తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క అర్పణలను కానుకలను మీ యొక్క దశమ భాగములను ప్రతి ఆదివారం మరి బైబిల్లో తెరచి మీ యొక్క అర్పణలను బైబిల్లో పెట్టండి. తిరిగి మనము ఎప్పుడైతే దేవుని యొక్క కృపను బట్టి మనము మరి యొక్క కర్ఫ్యూ లేక ఈ యొక్క కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని విడిపించిన తర్వాత మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోనికి వస్తామో అప్పుడు
మరి మీ అర్పణలన్నీ కూడా మీరు వెళుతున్నటువంటి దేవాలయంలో మరి చెల్లించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి భయంకరమైనటువంటి సమయంలో మనం ఉన్నాము కనుక ప్రతి ఒక్కరు ఇంట్లో ఎక్కువ సమయమును ప్రార్థనలో గడపవలసిందిగా తెలియజేస్తున్నాను. తిరిగి మనం అందరం కలిసి అర్పణల విషయమై కీర్తన పుస్తకంలో నుంచి 441వ కీర్తనను పాడుచు మన యొక్క అర్పణలను ప్రభువునకు సమర్పించుదాము. నావన్నీ అంగీకరించు మీ దేవ
కానుకలను ఎత్తిపట్టి దేవుడు అంగీకరించలాగా ప్రార్థించుతాము. అత్యంత ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన నామం పట్టిన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిస్థితులు బయట నైనా అనుకూలంగా లేనటువంటి సమయంలో నీ యొక్క మహాకృపను బట్టి ప్రభువా, మేము ఏ రీతిగా మా యొక్క ఇళ్లలో ప్రభువా నిన్ను ఆరాధించటకు, నిన్ను స్తుతించటకు, అంతేకాకుండా శ్రేష్టమైనటువంటి నీ యొక్క మాటల చేత ప్రభువా మీరు మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇటు ఆరాధనను ప్రభువా మీ దయతో అంగీకరించమని వేడుకొంచున్నాం ప్రభువా. అంతేకాకుండా నిన్ను ప్రేమించి ప్రభువా నిన్ను కనపరుస్తూ మేము అర్పించినటువంటి అర్పణలు దయతో మీరు అంగీకరించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఈ కానుకలతో పాటు మమ్మల్ని మేము సజీవ యాగంగా నీకు సమర్పించకూడదు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేయబడును. అందరము మోకరించి ఉండగా విజ్ఞాపన ప్రార్థనలు చేయదము. ప్రతి విజ్ఞాపన తర్వాత ప్రభువా మమ్మను కనికరించుము అనే మాట సంఘమంతయు తెలియజేయవలసిందిగా కోరుచున్నా. ప్రార్థించదము. పైనుండి వచ్చు సమాధానము కొరకును, మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించదము. లోకమంతటి సమాధానం కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించదము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా మన మోడరేటర్ గారి కొరకును, అదేవిధంగా మన ప్రియతమ తండ్రి గారు రాయచౌరిని డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్గాను, మన మండలాధ్యక్షులు ఉత్తమ హృదయములతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిపించినట్లు ప్రభువును ప్రార్థించడము. ప్రత్యేకంగా ఈ యొక్క కరోనా వైరస్ COVID-19 అత్యధికంగా ప్రబలి ఉన్నటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా చూసినట్లయితే అమెరికా దేశమును గురించి, స్పెయిన్ దేశమును గురించి, ఇటలీ దేశమును గురించి, బ్రిటన్ దేశమును గురించి దేవుడు తన యొక్క కాపుదలను వాటి మీద అనుగ్రహించి ఆ యొక్క వైరస్ నుంచి విడిపించినట్లు ప్రభువును ప్రార్థించదము. అదేవిధంగా భారతదేశంలోను, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను కరోనా వైరస్ పీడించబడుతున్నటువంటి బిడ్డలకు దేవుడు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించినట్లు ప్రభువును ప్రార్థించదము. కరోనా వైరస్ చేత బాధించబడుతున్నటువంటి బిడ్డలకు సహాయం చేస్తున్నటువంటి మెడికల్ టీం కొరకును, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి కొరకును, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వారి కొరకును, కేంద్ర అధికారుల కొరకును, రాష్ట్ర అధికారుల కొరకును, జిల్లా అధికారులు సమయానుకూల నిర్ణయాలు తీసుకునే విధముగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించదము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించదము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలు అనుభవించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించదము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని శ్రేష్టత్వములను మన ప్రజల పరచలాగున మన కొరకును క్రీస్తు నామం ఒప్పుకొని వారందరి కొరకును ప్రభును ప్రార్థించదము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి ఎందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగున ప్రభును ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్యుడు దేవా, సంఘం యొక్క శరీరమంతటి నీ ఆత్మ చేయని సిద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితులను మనుషుల కొరకు మేము నియోజత చేయి మా విన్నపులను ప్రార్థన అంగీకరించుము. అందరి ప్రతి అవయము దాని ఉద్యోగములను సేవలను యథార్థంగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. ముగింపు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన, తండ్రి గారి ఆశీర్వాదము, ముగింపు పాటతో ముగిస్తున్నాం. ప్రార్థిస్తాము. మమ్మల్ని నిక్కరిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి ప్రభువా,
నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతూ కొనియాడబడుతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, పరిశుద్ధ ఆదివారం మీ యొక్క శ్రమల ధ్యాన దినాల్లో 5వ ఆదివారం మీ ఆరాధన ప్రభా, మేము మీ రీతిగా నీ సన్నిధిలో ప్రభా చెప్పుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై నీకు వందనాలు. మాకు ఇచ్చిన వసతులను బట్టి వనరులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి గారికి మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆలోచనలు ప్రభా కార్య సాధనలో పెట్టి ప్రభా, మేమందరం కలిసి నాయన నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభా ఈ రీతిగా ఆరాధించిన తండ్రి గారిని మీరు ఆశీర్వదించండి. ఏసయ్యా, ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆరాధన ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మా యొక్క కార్యక్రమ అధ్యక్ష మండలి ఉన్నటువంటి 6 చర్చ్ కౌన్సిల్స్ని ప్రభా, సంఘస్థులకు ప్రభా, అందరికీ దీవెనకరంగా మీరు ఉచ్చుమని వేడుకొంచున్నాం ప్రభా. జీవం కలిగినటువంటి గొప్ప దేవ, అంతేకాకుండా దయచేసి నాయన మా ప్రార్థనలో నాయన మీ దృష్టికి అంగీకారంలో ఉంచి ప్రభా, ఈ యొక్క కరోనా వైరస్ ఈ లోకం నుంచి సంపూర్ణంగా తొలగించుకొని వేడుకొంచున్నాం. మహిమ ఘనత ప్రభువాలు మీకే ఆరోపిస్తూ మరొకసారి ఈ రీతిగా మేము కలుసుకునే పర్యంతం మీ యొక్క దూతల కాపుదల భద్రత మా గుడారుల చుట్టూ, మా ఇండ్ల చుట్టూ, మా ప్రాణాత్మ దేహముల చుట్టూ మీరు దయచేసి అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభువాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా దేవుని యొక్క ప్రేమ, మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, సకల ఆశీర్వాదాలు దీవెనలు మనందరికీ సదాకాలంతోడైండునుగాక. ఆమేన్. దయచేసి మనమందరం కలిసి ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకంలో నుంచి 614వ కీర్తన పాడుకొని ప్రభు యొక్క సన్నిధానంలో నుంచి మనమందరము సెలవు తీసుకున్నాం. 614వ కీర్తన. పంపు Yeah.